వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలపై రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ చర్చి కోశాధికారిని 50 లక్షల కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ పై ఉన్న ఆయనపై మరో 2 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఎన్నికల సమయంలో బోరుగడ్డ అనిల్ పై 2 కేసులు నమోదయ్యాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ పై దౌర్జన్యం, ఏఎస్ఐ పై దాడిపై ఓ కేసు, ఓ దాబాలో పనిచేస్తున్న బీహార్ కు సంబంధించిన వ్యక్తులపై దాడి చేసిన మరో కేసులో బోరుగడ్డ అనిల్ ను మంగళవారం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. బోరుగడ్డ అనిల్ పై 353, 341, 390 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ని విధిస్తూ కోర్టు తీర్పు చేసింది. ఈ నేపథ్యంలో అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.